జగనన్న ప్రభుత్వంలో విద్యకు పెద్దపీట వేశామని ఎమ్మెల్యే ప్రసన్న పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని బిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జగనన్న విద్యా కానుక కిట్లను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి విద్యకు ప్రాధాన్యం ఇవ్వలేదని, కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద లాంటి పథకాలు పెట్టి విద్య కొరకు పెద్దపీట వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోటార్ సుప్రజ, వైస్ చైర్పర్సన్ కోటమిరెడ్డి లలితారెడ్డి, పవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో ఆధ్వర్యంలో విద్యా కానుక మూడవ విడత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. విద్యకు పెద్దపీట వేయాలనే దాంతో మనం ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో, పాదయాత్రలో చెప్పామో, అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు పెద్దపీట వేయడం జరుగుతుంది. 2020-21 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక కింద 42,34,322 మందికి 648 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా 2021-22 సంవత్సరంలో 45,71,51 మంది విద్యార్థిని విద్యార్థులకు 789 కోట్లు ఇచ్చాం. 2022-23 సంవత్సరంలో 47,40,421 మంది విద్యార్థులకు ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 931 కోట్లు మనం విడుదల చేయబోతా ఉన్నాం. ఈ మూడు దఫాలుగా కూడా రాష్ట్రంలో విద్యా కానుక కింద 2,368 కోట్లు మనం కిట్స్ పంపిణీ చేయబోతా ఉన్నాం. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫామ్ క్లాత్, బెల్ట్, షూస్, సాక్స్, పుస్తకాలు, నోట్బుక్స్ అందిస్తా ఉన్నాం. మన మండలంలో జగనన్న విద్యా కానుక కింద ఫేజ్ 1 5,445 కిట్స్ ఇచ్చాం. ఫేజ్ 2లో 5,807 కిట్లు ఇచ్చాం. ఇప్పుడు ఫేజ్ 3 కింద 6,532 కిట్స్ మనం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా మన బడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరి బాగా చదువుకుని పైకి రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నాడు నేడు పథకం పెట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా రూపురేఖలు మారుస్తున్నారు. జగనన్న అమ్మఒడి పెట్టాం. పేద ప్రజలు, పేదవాళ్ళు స్కూల్స్ పంపించాలనంటే చాలా ఫీజులు కట్టాలి. కార్పొరేట్ స్కూల్స్ లో చేర్పించే పరిస్థితి లేదు. అందువల్ల అమ్మఒడి కార్యక్రమం అనే పథకాన్ని పెట్టి ఈరోజు ప్రతి బిడ్డ చదువుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. విద్యా దీవెన పెట్టాం, వసతి దీవెన పెట్టాం, విద్యా కానుక పెట్టాం, గోరుముద్ద పెట్టాం. విద్యకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఏదైనా ఉంది అని అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ స్కూల్స్ మీద దృష్టి పెట్టి ప్రతి బిడ్డ బాగా చదువుకుని పైకి రావాలని, రాష్ట్రంలోని ప్రతి పేద ఇంట్లో చదువుల దీపాలు వెలగాలని మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షతో అమ్మఒడి విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక నేడు జగన్ ఈ నేడు జగనన్న గోరుముద్ద పథకాల ద్వారా విద్యా రంగంలో ఉన్నతమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. తెలుస్తూ స్కూల్ ప్రారంభం రోజుని విద్యా కానుకగా అందించడం విద్యార్థులకు వరంగా మారుతుంది. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే అనే అభిప్రాయంతో
పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని నాడు నేడు పథకం ద్వారా ప్రైవేట్ పాఠశాలలు జగనన్న విద్యా సంస్థలని విద్యార్థులకు మన నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల్లోగా విద్యార్థులకు అందజేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను మామూలుగా ప్రతి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మూడేళ్ల నుంచి విద్యార్థులకి జగనన్న విద్యా సంస్థ కిట్లను అందజేస్తున్నాము ఇది మూడో సంవత్సరము ఈసారి మన ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల గారి మీదుగా ఈ కార్యక్రమం విద్యార్థులకు అందజేయడం ఆనందదాయకము విద్యార్థులకు కావలసినటువంటి బ్యాగ్స్ యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ షూస్ బెల్ట్స్ అన్ని కూడా వాళ్ళకి ముందరే అందజేస్తున్నాము ఈసారి పాఠశాల सानिया।